హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను గీత ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్లో తప్పకుండా చేసేయండి రీసెంట్గా నేను కమ్యూనిటీలో ఒక పిక్ అనేది పెట్టాను సంక్రాంతికి మీ అందరికీ విష్ చేద్దామని చెప్పేసి ఆ పిక్ చూసిన చాలామంది అక్క మీరు ఎలా రెడీ అయ్యారు సింపుల్గా మేకప్ వీడియో ఎందుకు షూట్ చేయలేదని అడిగారు అప్పుడు కొంచెం హడావుడిగా ఉండి షూట్ చేయలేదు నేను ఎక్కువ పెద్దగా మేకప్ ఏం యూస్ చేయలేదు నేను ఆ రోజు ఎలా రెడీ అయ్యాను ఏమేమి యూజ్ చేశాను ఇప్పుడు నేను చెప్తాను ఇవన్నీ కూడా నేను అమెజాన్ నుండి తెప్పించుకున్నాను అమెజాన్లో ఇప్పుడు మనకి గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ అనేది రన్ అవుతుంది ఏదైనా కొనాలంటే ఇది ఒక మంచి టైం అనమాట సో మంచి మంచి డిస్కౌంట్స్ ఆఫర్స్ ఉన్నాయి ట్రై చేయాలనుకున్న తప్పకుండా ట్రై చేయండి నేను ఏమేమి ప్రొడక్ట్స్ యూజ్ చేశాను ముందుగా నేను నా స్కిన్కి ఎలాంటి కేరింగ్ తీసుకున్నాను అనేది ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను వీడియో చూసే ముందు మొదటిసారిగా మన ఛానల్ ఎవరిని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్ ఉంటుంది అని ప్రెస్ చేయండి అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది మీరు వెంటనే వీడియోస్ చూడవచ్చు లేట్ చేయకుండా వీడియో ఏంటో చూద్దాం రండి ఫస్ట్ నేనైతే ఒక మంచి ఫేస్ వాష్ తెప్పించాను అనమాట అది కూడా రైస్ రేంజ్ నుండి మమార్త్ నుండి రైస్ ఫేస్ వాష్ తెప్పించాను రైస్ వాటర్ అండ్ నియాసెన్మెంట్ అనమాట ఇది చాలా బాగుంది ఎప్పుడైనా సరే మనం ఫెస్టివల్ కానీ ఇంకెక్కడికైనా వెళ్ళడానికి కానీ ముందుగా మన స్కిన్ అనేది మేకప్ వేసుకోవడానికి అది కొంచెం బాగుండాలి అంటే ప్రిపేర్ అయి ఉండాలన్నమాట సో మనం మన స్కిన్ మీద మేకప్ వెయ్యినప్పటికీ కూడా అసలు మేకప్ యూస్ చేయనప్పటికీ కూడా ఈ ఒక్క ఫేస్ వాష్ అనేది యూస్ చేస్తే స్కిన్ చాలా బ్రైట్గా ఉంటుంది మీకు ఎంత డార్క్గా ఉన్న మీ స్కిన్ అయినా తర్వాత డల్గా ఉన్న ఆయిల్ ఎక్కువ ఉన్న ట్యాన్ ఉన్న ఈ ఒక్క ఫేస్ వాష్ వన్ టైం యూస్ చేసి చూడండి నిజంగా చాలా బాగుంది సో ఇది నా డబ్బులతో నేను తెప్పించుకున్న ఫేస్ వాష్ అన్నమాట సో ఇదేమీ స్పాన్సర్ పోస్ట్ అసలు కాదు నిజంగా చాలా బాగుంది నేను రెండు మూడు యూస్ చేసిన తర్వాత రివ్యూ చేస్తున్నా సో దీని ఫుల్ రివ్యూ కూడా నేను వేరొక వీడియోలో మీకు ఇస్తాను తప్పకుండా చాలామంది అడుగుతున్నారు రైస్ రేంజ్ నుండి ఫేస్ వాష్ గురించి చెప్పండి కానీ సో ఇది నేను చాలా బాగుందండి నేను రైస్లో చాలా రకాలు యూస్ చేశాను బట్ ఇది నాకు చాలా బాగా నచ్చింది అలాగే బడ్జెట్లో కూడా ఉందనమాట ఎక్కువ అసలు కాదు ఇది ఏంటంటే మేడ్ విత్ సేఫ్ డెర్మటాలజీ టెస్టెడ్ ఇది ఆల్ స్కిన్ టైప్స్కి సెట్ అవుతుంది నిజంగా నాకు చాలా బాగా నచ్చింది స్మెల్ కూడా చాలా బాగుంది సో ఇది ఒక్క ఫేస్ వాష్ అయితే మనకి త్రీ ఫోర్ మంత్స్ అయితే వచ్చేస్తుంది మనం చాలా తక్కువ మొత్తంలో తీసుకున్నా సరే మొత్తానికి సరిపోతుంది అంటే ఎక్కువగా యూస్ చేయాల్సిన అవసరం లేదు కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో ఉంది సో ఈ ఫేస్ వాష్ని అయితే నేను యూజ్ చేస్తాను నిజంగా చాలా చాలా బాగుంది ఈ ఫేస్ వాష్ అనేది యూజ్ చేశాను తర్వాత నేను సేమ్ రైస్ రేంజ్ నుండే నేను మాయిశ్చరైజర్ అనమాట ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ ఇది కూడా నేను మమార్త నుండి తెప్పించాను చాలా చాలా బాగుంది తర్వాత ఇంకొక విషయం ఏంటి అని అంటే ఎప్పుడైనా మనం మాయిశ్చరైజర్ అప్లై చేసినప్పుడు ఫేస్ మీద ఏదో ఉన్నట్టు జిడ్డుగా గ్రీజీగా హెవీ ఫీలింగ్ అవుతుంది బట్ ఇక్కడ ఏంటంటే లైట్ వెయిట్ ఫార్ములా ఇది అంటే మన స్కిన్ మీద అప్లై చేసిన ఫీలింగ్ అస్సలు లేదు స్కిన్ చాలా బాగుంది గ్లోగా బ్రైట్గా ఉంది సో మీరు డెఫినెట్గా ట్రై చేయాలి ఏదైనా ఒక మంచి మాయిశ్చరైజర్ ఫేస్ వాష్ అంటే ఈ రెండు ట్రై చేయండి నిజంగా మీరు నాకు థ్యాంక్స్ చెప్తారు ఫస్ట్ టైం యూస్కే నిజంగా వావ్ అనాల్సిందే సో సో ఏమీ స్పాన్సర్ ఫోస్ట్ కాదు మళ్ళీ చెప్తున్నాను నేను ట్రై చేసింది నేను మీకు చెప్తున్నాను నేను రివ్యూస్ ఇవ్వాలి కాబట్టి చాలా రకాల ప్రొడక్ట్స్ అనేది యూస్ చేస్తాను అన్నీ నేను సూపర్ సూపర్ అని చెప్పనండి కొన్ని మాత్రమే చెప్తాను నాకు నచ్చింది అంటే మళ్ళీ రిపీటెడ్గా ఇంకొక వీడియోలో కూడా చెప్తాను సో దీని గురించి నేను ఫుల్ వీడియో అయితే నేను ఇంకొక వీడియోలో పోస్ట్ చేస్తాను అంటే ఇందులో కెమికల్స్ ఏమీ లేవు అని నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం ట్రై చేస్తాను నేను చాలా బాగుంది సో ఇదేంటంటే ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ అనమాట ట్వంటీ ఫోర్ అవర్స్ అనేది మన స్కిన్ హైడ్రేటింగ్గా ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనకి వింటర్లో మన స్కిన్ ఎక్కువగా డ్రై అయిపోతూ ఉంటుంది సో ఈ ప్రాబ్లం ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తారు ఇదేంటంటే మన స్కిన్ని హైడ్రేటింగ్గా తర్వాత గ్లోగా ఉంచడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇది లైట్ వెయిట్ అలాగే స్కిన్ని బ్రైటన్ చేస్తుంది స్కిన్ టెక్చర్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట ఓకే తర్వాత నేను అంటే ఇక్కడికి నాకు స్కిన్ కేర్ అయిపోయింది అనమాట ఓకే ఇప్పుడు నేను మేకప్ ఏం యూస్ చేశాను అంటే లైక్ ఫస్ట్ అయితే నేను ఫిట్మీ నుండి మెబ్రెన్ ఫిట్మీ ఫౌండేషన్ యూజ్ చేశాను అనమాట త్రీ టెన్ ఆ షేడ్ అయితే ఇది యూస్ చేశాను ఫెస్టివల్ కనుక యూజ్ చేశాను ఇది లేదనుకుంటే పెద్దగా నేను ఎప్పుడూ కూడా ఫౌండేషన్స్ కంటే కూడా నేను బీబీ క్రీమ్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను అనమాట బట్ ఇదైతే నేను ఫెస్టివల్ అని యూస్ చేశాను మెబిలైడ్ నుండి ఫిట్ మీ యూస్ చేశాను ఓకే ఇది ఫౌండేషన్ యూస్ చేశాను ఈ ఫౌండేషన్ గురించి నేను చాలాసార్లు చెప్పాను కాబట్టి ఇప్పుడు నేనేం అప్లై చేసుకోవట్లేదు ఓకే తర్వాత నేను కాంపాక్ట్ వచ్చేసి సేమ్ తీసుకున్నాను ఎప్పుడైనా ఫౌండేషన్ ఏ బ్రాండ్ తీసుకుంటామో కాంపాక్ట్ కూడా అదే బ్రాండ్ తీసుకుంటే బాగుంటుంది షేడ్స్ కూడా మనం దగ్గరగా తీసుకోవాలి ఫస్ట్ టైము ఇప్పుడు మేకప్ యూస్ అనుకుంటే ఈ టిప్ మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి ఇక్కడ కూడా నేను సేమ్ త్రీ టైమ్స్ షేడ్ తీసుకున్నాను అనమాట మెబిలైన్ ఫిట్ మీద కూడా కాంపాక్ట్ ఓకే ఈ రెండు మనకి కాంబోలో కూడా అవైలబుల్గా ఉంటాయి కాంబో తీసుకోవచ్చు సపరేట్గా ఒకవేళ మీకు ఫౌండేషన్ కావాలనుకుంటే ఫౌండేషన్ తీసుకోవచ్చు కాంపాక్టే కావాలనుకుంటే కాంపాక్ట్ కూడా మనం సపరేట్గా తీసుకోవచ్చు రెండు కూడా మెబిలైన్ తెప్పించాను మెబిలైన్ చాలా బాగుంటుంది సో నా స్కిన్ కలర్ని బట్టి నేను త్రీ టెన్ తీసుకున్నాను మీ స్కిన్ కలర్ని బట్టి మీరు షేడ్స్ అయితే తీసుకోవచ్చు అక్కడ మనకి చాలా ఉంటాయన్నమాట సో చూసి జాగ్రత్తగా తీసుకోండి ఓకే తర్వాత నేను లిప్స్టిక్స్ తెప్పించాను అనమాట లిప్స్టిక్స్ అయితే నాకు చాలా ఇష్టం అండి ఈసారి నేను లిప్ క్రాస్ కూడా తెప్పించాను ఇది చాలా బాగుంది సో నేను లింక్స్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను సిజ్ బ్యూటీ అని తెప్పించాను ఇదైతే నేను రికమెండ్ చేస్తాను చాలా చాలా బాగుందనమాట ఇది లిప్స్టిక్కే బట్ జెల్ లిప్స్టిక్ అనమాట నాకు చాలా బాగా నచ్చింది సో దీని బుల్లెట్ కూడా నేను చూపిస్తాను ఇప్పుడు మీకు ఇంత పెద్ద బుల్లెట్ నేను యూజ్ చేసి ఇంత అయిపోయింది అనమాట అంత బాగా నచ్చింది నాకు నేను యూజ్ చేసిన తర్వాత రివ్యూ చెప్తాను ఓకే తర్వాత వచ్చేసి ఇది లిప్స్టిక్కే బట్ ఇది షైన్ అవుతుంది అనమాట పింక్ కలర్ చాలా చాలా బ్యూటిఫుల్ కలర్ ఇది నాకు చాలా బాగా నచ్చింది ఓకే నేను ఇక్కడ మీకు చూపిస్తాను ట్రై చేయాలనుకున్న వాళ్ళు నిజంగా ట్రై చేయండి బ్యూటిఫుల్ కలర్ అనమాట ఇది కొంచెం షైన్ అవుతుందనమాట నైట్ టైం పార్టీస్కి ఇది మనం యూస్ చేస్తే బాగుంటుంది ఇక్కడ కొంచెం మనం బ్లష్లో యూస్ చేసినా కూడా భలే ఉంటుంది చాలా చిన్నది కానీ సూపర్గా ఉంది నెక్స్ట్ వచ్చేసి నేను లిప్ క్రాస్ కూడా తెప్పించాను ఇది చాలా బాగుంది సో ఇవైతే నేను తెప్పించాను ఇవన్నీ కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ తర్వాత నేను కాజల్ అప్లై చేశాను ఆ రోజు కాజల్ వచ్చేసి నేను ప్లమ్ అనమాట ప్లమ్ యూస్ చేశాను తర్వాత లిప్స్టిక్ వచ్చి ఇప్పుడు నేను చూపించాను కదా అవి మాత్రమే అప్లై చేశాను ఫౌండేషన్ కాంపాక్ట్ కాజల్ లైనర్ లైనర్ వచ్చేసి నేను షుగర్ యూస్ చేశాను అనమాట సో మీ అందరికీ తెలుసు కదా ఇంకా అవన్నీ అందుకే నేనేం చూపించట్లేదు జస్ట్ నేను ఫైవ్ ప్రోడక్ట్స్ మాత్రమే యూస్ చేశాను కాంపాక్ట్ ఫౌండేషన్ లైనర్ షుగర్ లైనర్ అనమాట కాజల్ వచ్చేసి నేను ఫ్లమ్ యూజ్ చేశాను లిప్స్టిక్ ఇప్పుడు నేను చూపించిందే సిస్ బ్యూటీ యూజ్ చేశాను ఇంతేనండి చాలా సింపుల్గా రెడీ అయిపోయాను మంచిగా హెయిర్ స్టైల్ వేసుకున్నాను అంతే సో ఇవి నేను అమెజాన్ నుండి తెప్పించుకుంది ప్రోడక్ట్స్ అయితే వీటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను కింద మై హెల్ స్టోర్ లింక్ ఉంటుంది కదా మీరు అక్కడ నుండి కూడా బై చేయొచ్చు సో ఇప్పుడు మనకి సేల్ అవుతుంది కాబట్టి కొంచెం బడ్జెట్లో అయితే అవైలబుల్గా ఉంటాయి ట్రై చేయాలనుకున్న వాళ్ళకి ఇది కరెక్ట్ టైం తప్పకుండా ట్రై చేయండి ఇవి సింపుల్గా రెడీ అవ్వడానికి చాలా యూజ్ అవుతాయి అనమాట అంటే మనం కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానీ ఆఫీస్ గోయింగ్ గర్ల్స్ కానీ హౌస్ వైఫ్స్కి అయినా సరే ఈ ఫైవ్ ప్రోడక్ట్స్ ఉంటే చాలు సో మనం హ్యాపీగా మనకు మనమే చేసేసుకోవచ్చు పెద్ద పెద్ద మేకప్ ఆర్టిస్టుల దగ్గరికి వెళ్ళి వేసుకోవాల్సిన అవసరం లేదు ఇంట్లో సింపుల్గా వేసుకోవడానికి నేను ఫెస్టివల్ టైమ్స్లో కూడా జస్ట్ సింపుల్గానే రెడీ అవుతాను నార్మల్గా నా స్కిన్ మీద పెద్దగా మేకప్ అప్లై చేయను పెట్టుకుంటే లిప్స్టిక్ పెట్టుకుంటాను లైనర్ పెట్టుకుంటాను అయినా అంతే అనమాట ఐబ్రోస్ వచ్చేసి నేను తక్కువ టైమ్స్లో ఫిల్ చేస్తాను ఎందుకంటే నాకు కొంచెం బ్రాడ్గానే ఉంటాయి ఐబ్రోస్కి వచ్చేసి నేను లోరియల్ ప్యాలెట్ అనేది యూజ్ చేస్తాను మీ అందరికీ తెలుసు బ్రౌన్ అందులో డార్క్ బ్రౌన్ అనమాట వీలైతే దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇవన్నమాట సింపుల్గా నేను యూస్ చేసే ప్రోడక్ట్స్ అయితే ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది హెల్ప్ అయింది అనుకుంటున్నాను మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేసేయండి ఈ ప్రొడక్ట్స్ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను తప్పకుండా చెక్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై కేర్ హ్యావ్ ఎన్ డే